కలిగిరిలోని తహసీల్దార్ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కృష్ణప్రసాదు జాతీయ జెండాను ఎగరవేసి గౌరవవందనం సమర్పించారు. అనంతరం స్వతంత్ర సమరయోధుల గురించి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ అధికారులు, విఆర్ఓలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాబు 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 తహసీల్దార్ గారికి అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే అతి ముఖ్యమైన విషయం, భారతదేశంలో మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత, ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయాలన్నింటినీ నెమరేసుకుంటూ మనం ఈ స్వతంత్ర దినోత్సవం అయితే మనం జరుపుకుంటుంటాం. 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 సంవత్సరాలకు మనం అడుగుపెట్టిన ఈ భారతదేశ స్వతంత్రాన్ని 6 అగస్టు 15వ తేదీన మన ఇండియా మొత్తంగా జరుపుకుంటుంటుంది. ఓకే, అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటిని తోటి మన అధికారులు, మనము, మన కింద వాళ్ళు, పై అందరూ వారి వారి గుర్తింపు కోసం వారి వారి సేవలను గుర్తించి ఈ 15 ఆగస్టుకి గౌరవంగా పురస్కారాలు గవర్నమెంటు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే మన తహసీల్దార్ గారికి మన ఆఫీస్ నుంచి గౌరవ పురస్కారం ఇవాళ అనౌన్స్ శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. దానికి మనందరం ఆయనకి మన తరపున ఆయనకి అభినందనలు తెలుపుకుంటున్నాము. అత్యున్నత స్థాయి అత్యున్నత పదవిని అధిరోహించారు కాబట్టి వీళ్ళందరూ మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆదర్శంగా తీసుకొని కష్టపడి మన పని మనం సరిగ్గా చేసి, అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, మన పని మనకి ఏదైతే మన బాధ్యతలు మనం ఏదున్నాయో ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహించినప్పుడు ఆటోమేటిక్గా మనమేం చేయబడలేదు, ఇంకా అంతకంటే మనమేం చేయబడలేదు. దాన్ని మన ఎలాగో మనం 15 జనవరి 2 మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మన దేశ ఔన్నత్యాన్ని గురించి తెలుసుకుంటాం. ఇది నెమరు వేసుకోవడం అన్నమాట, ఏ విధంగా తావు నెమరు వేసుకోవడం, ఆ విధంగా మనం నెమరు వేసుకుంటాం, మన గౌరవ వందనం ఇస్తాం. ఆ ఒకటితో సరిపోకుండా మన పని చేసినప్పుడు నిజమైన వందనం ఇచ్చినట్టు, మన నిజమైన కృతజ్ఞతగా మనము మన భారతదేశానికి మెలిగినట్టు అవుతుంది. ఒక చివరిగా ఒక మాట చెప్తాను. మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు. ఆయన ఏం చెప్పాడంటే, దేశాన్ని ప్రేమించడం అంటే లేదా దేశభక్తి అంటే ఆయనకు, ఆయన అంటే మహానుభావుడు, ఊరికే దండం పెట్టడం కాదు లేదా ఊరికే వందన గౌరవ వందనాలు చేయడం కాదు, నీ వృత్తి ధర్మాన్ని నువ్వు సక్రమంగా నిర్వహించడమే అని ఆయన అప్పుడే చెప్పాడు. ఏది 175 సంవత్సరాల క్రితమే ఆయన చెప్పడం జరిగింది. మన మహాత్ముడైన మన జాతిపిత మహాత్మా గాంధీ గారి మన ఆశయాల్ని మనం నిలబెట్టినప్పుడు ఖచ్చితంగా భారతదేశం ముందుకెళ్తుంది. అలాగే ఎందరో నేతలు, ఎందరో మహానుభావులు, వాళ్ళందరినీ కూడా స్మరించుకుందాం. ఈ
ఇటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.